Hi, hello, welcome to Bloggers Corner. Amma yokka Instagram lo interior designing student. Tana muddu muddu maatal tho ento mandi prekshakulni aakattukundi. Okkatenti ammai multitasker. Painting, welding, gardening ila cheppukuntu pothe enno. Alanti multitasker ammaini ee roju manam Bloggers Corner lo parichayam chesukundama. Tanu evaro kaadu Akshata. హలో. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. సో మిమ్మల్ని ఏమని పిలవచ్చు? మిమ్మల్ని వాకింగ్ లైబ్రరీ అని పిలవచ్చా లేదా బ్యూటీ విత్ బ్రెయిన్ అని పిలవచ్చా? బ్యూటీ విత్ బ్రెయిన్ అని పిలవచ్చు. ఓ, మేము వాకింగ్ లైబ్రరీ అని కూడా పిలుస్తాం బికాస్ యు ఆర్ బోత్. ఇఫ్ యు సే సో. తప్పకుండా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు, బుక్స్ చదివి దాని గురించి మీరు చెప్తూ ఉంటారు. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? దేని ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నారు? బోత్, రెండింటి గురించి చెప్పచ్చు. బుక్స్ చదివే ఇన్స్పిరేషన్ అయితే తాతగారి దగ్గర నుంచి వచ్చింది. వీడియోస్ చేయడము ఆర్ఎల్స్ ఇట్లాంటిది అయితే ఇంకా ట్రెండ్ బట్టి జనరేషన్ బట్టి వచ్చింది. ఓకే. సో మీరు మోటివేషనల్ స్పీచెస్ కూడా చెప్తుంటారు. అవును. సో అది ఎవరి నుంచి ఇన్స్పిరేషన్? అది జనరేషన్స్ నుంచి వస్తుందండి. ఓకే. సో బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ మీ తాతగారి నుంచి వచ్చింది? అన్ని అంటే బేసిక్గా మీరు నన్ను చూస్తున్నారంటే యు ఆర్ సీయింగ్ హిమ్ అలా అనమాట. సో బుక్స్ చదివే ఇన్స్పిరేషన్ మీ తాతగారి దగ్గర నుంచి. సో మీరు ఇప్పటివరకు మాక్సిమం ఎన్ని బుక్స్ చదువుంటారు? చాలా చదువుంటాను. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ బుక్? ఫేవరెట్ బుక్ అయితే సద్గురు కర్మ బుక్. ఇంకొకటి ఎవరికైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే ఐ ఆమ్ ద మైండ్ అనేసి ఒక బుక్ ఉందన్నమాట, దీప్ త్రివేది గారు రాశారు. సో అంటే లోకం మొత్తం తెలిసిన లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే కర్మ బుక్, లేదంటే ఐ ఆమ్ ద మైండ్, లేదు కాదు తెలుగు భాషలో చెప్పానంటే రంగనాయకమ్మ. సో ఎందుకు అంటే లైక్ ఏ పాయింట్ మిమ్మల్ని ఆ బుక్స్లో బాగా కనెక్ట్ చేసింది? అంటే పర్సనల్గా నేను ఫిలాసఫీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అండ్ నా నేను సైకాలజీ స్టడీస్ చేస్తూ ఉంటాను. ఓకే. సో యా అలా వాటి కేస్ స్టడీస్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి నవల్స్ చదవడం స్టార్ట్ అయ్యి అలా బుక్ రీడింగ్లోకి వెళ్ళిపోయాను. సో యాక్చువల్లీ మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా లైక్స్, మీరు ఏ వీడియోస్ పెట్టినా చాలా లైక్స్ వస్తూ ఉంటాయి. సో యాక్చువల్లీ మీరు ఒక యాడ్ కూడా చేసి ఉండే అండ్ షార్ట్ ఫిలిం కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మూవీస్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? మూవీస్ అనేది పెద్ద ఫీల్డ్ అండి, నాకు దాని గురించి నాలెడ్జ్ లేదు అండ్ బేసిక్గా దాంట్లోకి వెళ్ళాలంటే ఒక రకమైన భయం కూడా ఉంది. పెద్దలు ఒప్పుకోరు కదా? యా, పెద్దలు ఒప్పుకుంటే తప్పకుండా వెళ్తాం. సో దానికి స్టోరీ ఇంట్రెస్ట్ ఉందా అంటే యాక్టింగ్ మీద? స్టోరీ బాగుంటే యాక్టింగ్ వస్తుంది. సో యాక్చువల్లీ మీరు చెప్పారు మూవీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు. సో యువర్ ఇన్ టు మోడలింగ్ రైట్? అవును. సో అది ఓకేనా? మోడలింగ్ అనేది ఏముంటుంది, ఆ డే అయిపోతుంది కదా, ఆ డేలో ఒక షూటింగ్ అయిపోతుంది, దాని పిక్చర్స్ ఎడిట్ చేస్తారు, పంపించేస్తారు, అయిపోతుంది. అది మహా అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తుంది, లేదంటే యాడ్ ఫిల్మ్స్లోకి వెళ్తుంది, అంతకన్నా ఎక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మోడలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ట్రై చేయకుండానే మూవీస్లో ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. అవును. అట్లా మీకు వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అలా చాలా వచ్చినాయి. ఓ, వచ్చాయి? వచ్చాయి. కాకపోతే నేను ఎలాంటి స్టోరీ కోసం ఎదుగుతున్నాను అంటే చాలా ట్రెడిషనల్గా ఉండి. ఓకే. సో అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ మూవీ అయ్యి ఉండాలి, క్యూట్ ఉండాలి, ఇట్స్ నాట్ లైక్ వల్గర్గా వెళ్ళాలనుకుంటుంది. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఒకటే చేశాను. యా, దట్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్లీ. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా, చేసే ఉద్దేశం ఉందా? షార్ట్ ఫిల్మ్స్ చేయను, సపోజ్ వెబ్ సిరీస్ వస్తే అప్పుడు చేస్తాను. అండ్ వస్తున్నాయి కానీ స్టోరీ నచ్చితే చేస్తాను, లేకపోతే. సో యాక్చువల్లీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం, బుక్స్ గురించి చెప్పడం? యాక్చువల్లీ నాకు ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ కానీ ఏదన్నా సరే నాకు నచ్చేది కాదు, ఎక్స్పోజ్ అయ్యేదే నచ్చేది కాదు. సో 2018లో ఐ మేడ్ మై ఫస్ట్ షార్ట్ ఫిలిం విత్ జోన్స్ ఇన్ వైరలీ, పర్ఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టిక్ టాక్. టిక్ టాక్ అంటే అసహ్యం ఉన్నదాన్ని టిక్ టాక్ చేసేదాన్ని. ఓకే. సో అలా స్టార్ట్ అయిన జర్నీలో ఇట్స్ గోయింగ్ ఆన్ మెల్లమెల్లగా. ఎట్లాంటి టైంలో, ఫ్రీ టైంలో చేస్తారా లేకపోతే దీనికంటే ఒక టైం తీసుకుని మరీ చేస్తారా రీల్స్ లాంటివి? అలా ఏం చేయను. సపోజ్ ఒక బుక్ చదువుతున్నాను అనుకోండి, ఏదన్నా పాయింట్ ట్రిగర్ అయ్యి ఇది చెప్పచ్చు, చెప్తే కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. ఓకే. ఆర్ ఎల్స్ తెలియాలి అన్న టైంలో ఐ జస్ట్ డూ ఇట్. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్ చదువుతారా? హిందీ కూడా చదువుతాను. ఓకే. మూడు, త్రీ లాంగ్వేజెస్ చదువుతారు. సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చూసారు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ ఇప్పుడు మీకు వస్తున్న ఫేమ్ కానీ, హౌ దే ఆర్ ఫీలింగ్? ఇది కొత్త కాదు,
ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే దే ఆర్ లైక్ వస్తుంది వల్గర్గా చేయకు ఓకే లిమిట్లో ఉండి ఎంత కావాలంటే అంత చేసుకో మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైనా వీడియో ఉంది చేయాలి అనుకుంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడము ఇంకా అమ్మాయి ఇది ఇలా ఉంది దీన్ని ఎలా చేయాలంటే వాళ్ళు చెప్పడము ఇట్స్ గోయింగ్ గుడ్ సో ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్కి ఆల్ ఆర్ హ్యాపీ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ అన్లెస్ ఇట్స్ నాట్ వల్గర్ కదా వల్గర్గా ఉంటే ఎవరు ఒప్పుకోరు కదా సో మీకు పాజిటివ్ కామెంట్స్తో పాటు నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా విపరీతంగా వస్తాయండి అది ఆన్ అ డైలీ బేసిస్ వస్తే ఇంకొకటి ఏంటంటే ఏంటంటే వీళ్ళు వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ కాదు నెగిటివ్ అంటే నువ్వు చండాలంగా ఉన్నావు నువ్వు దరిద్రం అన్నది వేరే విషయం ఓకే వీళ్ళు ఎలా అంటారంటే వచ్చి పడుకుంటావా ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఓకే అప్పుడు మీకు అట్లాంటి మెసేజెస్ చూసినప్పుడు ఇట్స్ లైక్ ఒక అనిపిస్తుంది కదా వై ఇట్లా ఎందుకు కొంచెం డిప్రెషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేయాల్సి వచ్చిందా నేను డిప్రెషన్ ఫేస్ చేయలేదండి కాకపోతే బ్లాక్ చేసేదాన్ని బ్లాక్ 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 ఇట్లా ఎన్ని అలా అయితే అంటే ఇప్పుడు ఫుల్ స్టాప్ లేదు కదా కామనే ఉంటుంది దీనికి అంటే చాలా చాలా అకౌంట్స్ బ్లాక్ చేశారా చాలా అంటే వాళ్ళకి చెప్పలేం కదా ప్రతి ఒక్కరికి మెసేజ్ బ్యాక్ చేయలేం కదా తిట్టిన వాళ్ళనే బ్లాక్ చేశారా లేకపోతే ప్రపోజ్ చేసిన వాళ్ళని కూడా ప్రపోజ్ చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తే నాకు ఫాలోవర్స్ ఉన్నారు సో యా తిట్టిన వాళ్ళని మాత్రం టోటల్గా బ్లాక్ అంతే సో తిట్టినా కాదు అది ఇట్లా చెత్తగా మాట్లాడితేనే అట్లాంటి కామెంట్స్ ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు చూడడం కానీ వాళ్ళు చూసి చెప్తేనే నాకు తెలిసేది మీరు చూడండి నేను కామెంట్ సెక్షన్కి వెళ్ళను ఎందుకంటే ఆ పొగడతలకి పొంగిపోతాం కదా మానవ సహజం అది సో ఇప్పుడు మనకి యంగ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళు కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే వాళ్ళకి ఒకవేళ మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు ఒక్కటండి ఇన్ఫ్లుయెన్సర్స్కి బ్లాగ్స్ చేసే వాళ్ళకి యాక్టర్స్కి ఆర్టిస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఏదైనా చేంజ్ కోసం అని చేయాలి కానీ ఏదంటే అది చేసేసి మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వరు కదా అంటే 20,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి కంటెంట్ ఇస్తారు వాళ్ళ సంగతి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మేము నుంచి సజెషన్ అనుకోవచ్చు మెసేజ్ అనుకోవచ్చు ఏమన్నా నా నుంచి సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫాలో చేస్తున్నారు లేకపోతే ఇది ట్రెండ్ అని పరిగెత్తడం కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళడం కాకుండా జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటే ఐల్ టెల్ యూ సంథింగ్ ఒక్కసారి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఓ ఫాలోవర్స్ వస్తున్నారు కదా ఇలానే చేద్దాం అనే టైప్లో వెళ్ళిపోతుంటారు ఆ తర్వాత ఏమైందంటే అన్ఫాలో కొడతారు అంటే నీకు 200 ఫాలోవర్స్ ఫాలో కొడితే 400 అన్ఫాలో కొట్టారనుకో విల్ గెట్ -200 కదా అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారు అప్పుడు ఏం చేసుకుంటారు దే విల్ గెట్ డిప్రెస్ దే విల్ నాట్ ఈట్ ఒకళ్ళు ఇంట్లో టార్చర్ చూపిస్తారు వాళ్ళు టార్చర్ పడతారు సో ఐ సే మీరు ఏదైనా చేసుకోండి బట్ డోంట్ గెట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఓకే ఎవ్రీథింగ్ మనం కంటెంట్ ఇవ్వడం కోసమే ఉండాలి కానీ ఫాలోవర్స్ కానీ అది హార్ట్ ఫోకస్ చేయొద్దు హార్ట్ అంటే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా గ్రో అవుతారు యాక్చువల్లీ మీ ఇన్స్టా బయో చూస్తే దెర్ ఈస్ సంథింగ్ లైక్ ఇన్ సాన్స్క్రిట్ కదా సో వాట్ ఈస్ ఇట్ ఇట్స్ లైక్ ఆహిర్భుధన్య యా ఇట్స్ గాడ్ ఆఫ్ స్నేక్స్ స్నేక్స్ ఓకే అండ్ సెకండ్ ఈజ్ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక సో ఆధ్యాత్మిక మీన్స్ యువర్ స్పిరిచువల్ రైట్ రైట్ అండ్ మీ అంటే ఎలా అంటే సొసైటీకి ఫ్యామిలీకి తప్ప నేను ఎవరికి ఆన్సర్ చెప్పను అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ ఐ నో ఐమ్ డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ అండ్ స్టఫ్ ఇదేమంటే చాలా నమ్మకమా నమ్మకం ఉండేది కాదు కల్పించారు ఎవరు అంటే తాతగారు వచ్చేసి హేతువాది సంఘానికి ప్రెసిడెంట్ అండి అప్పట్లో ఓకే సో ఇంట్లో పూజలు అనేవి ఉండేవి కాదు ఓకే ఓకే ఇంట్లో ఎప్పుడు చూసినా సైంటిఫిక్ రీజన్స్ గురించి డిబేట్స్ అవుతూ ఉండేది ఓకే అది ఆ జ్యోతి ఎందుకు కలుగుతుంది అనేసి డిబేట్ చేసిన ఇల్లు అది సో ఇంట్లో అట్లాంటి గొడవలు ఉన్నప్పుడు మీరు దేవుడిని నమ్మరు ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇంట్లో దీపం పెట్టడము అలా స్టార్ట్ అయింది లేకపోతే ఉండేది కాదు సో ఓకే ఇప్పుడు కంప్లీట్లీ స్పిరిచువల్ కంప్లీట్లీ స్పిరిచువల్ సైడ్ వచ్చాను సో అది ఎట్లా ఐ మీన్ లైక్ ఎట్లా చేంజ్ అయింది మీ మైండ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్గా లేనప్పుడు ఇబ్బంది పడలేదు బట్ ఇట్ వచ్చిన తర్వాత కొంచెం నియమంగా నియతిగా ఉండాలి కదా ఇది నచ్చింది ఇది బాగుంది అంటే కొంచెం దేవుడి మీద భయం భక్తితో భయం భక్తి బతకాలి బతకాలంటే భయపడాలి భయం భక్తి ఉండాలి లేదు ప్రతిదీ ఫ్యాక్ట్స్ కోసం ఎత్తుకుతూ ఉంటే ఇంకా అంతే ఇంకా మీకు పెయింటింగ్ యువర్ పెయింటర్ రైట్ సో అదేలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ నేను డిజైన్ స్టూడెంట్ అండి సో డిజైన్ స్టూడెంట్ అంటే కార్పెంటరీ పాటరీ వెల్డింగ్ పెయింటింగ్ ఇవన్నీ కామన్ బేసిక్ స్కిల్స్ అనమాట ఓకే అవి చచ్చినట్టు చేయాలి సో ఐ హ్యావ్ అ మెంటర్ షర్మిలా నందుల గారు అని సో తను నేర్పించారు నాకు అన్నీ
ప్రతిదీ తనే నేర్పించారు ఈ పెయింటింగ్ కానీ ఇట్స్ లైక్ ఒకటి నేచర్తో కనెక్ట్ అవ్వడం నేర్పించారు నేచర్తో కనెక్ట్ అవ్వనప్పుడు న్యాచురల్ పెయింట్స్తో పెయింట్ చేయడం నేర్పించారు ఇట్స్ లైక్ స్ట్రెస్ రిలీఫ్ అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు పెయింటింగ్ 2018 నుంచి 2018 నుంచి త్రీ ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట పెయింటింగ్ లేదు అస్సలు లేదు నాకు స్ట్రెస్ బట్టి పెయింట్ వస్తుంది కానీ థీమ్ బట్టి పెయింట్ రాదు ఓకే నా మూడ్ ఎలా ఉందంటే పెయింటింగ్ అలా పడుతుంది బాగా ఇష్టపడి ఏమైనా పెయింట్ చేస్తారా నేను ఎక్కువ వాల్ ఆర్ట్ చేస్తాను సో ఎక్కువసేపు అర్ధనారీశ్వరుడు కానీ శివుడు కానీ ఇవే ఎక్కువ వేస్తాను వేస్తే స్పిరిచువల్ వేస్తాను లేకపోతే ఇష్టమా శివుడు అంటే బాగా ఇష్టం మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాకుండా ఇంకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయా మీకు హాబీస్ లాగా చాలా ఉన్నాయి బుక్ రీడింగ్ ఉంది ట్రావెలింగ్ ఉంది ఓకే చాలా ఉన్నాయి అలాగా మీ ఫ్యామిలీలో బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మీరు ఎవరిని చెప్తారు అమ్మ మమ్మీ ఆల్వేస్ మమ్మాస్ గర్లా మమ్మాస్ గర్ల్ కాదు పప్పాస్ గర్ల్ కాకపోతే మమ్మ థాట్స్ సపోర్ట్ అంటే అంటే థాట్స్ కూడా అక్కడి నుంచి వస్తాయి మమ్మీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారా థాట్స్ షేర్ చేసుకోవడం అనే కాదు తను నన్ను ఒక రకంగా మోల్డ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట ఏదన్నా ఉంటే అమ్మ ఎలా చేయాలి అంటే తను అక్కడిదాకా చెప్పలేరు మొత్తం ఫస్ట్ నుంచి హిస్టరీ నుంచి చెప్పి అమ్మ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నువ్వు అలా ఆలోచించని చెప్తారు ఇంకా మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే వీళ్ళని చూస్తే వీళ్ళు కూడా బాగా చేస్తున్నారే లేదా నా మైండ్ సెట్కి కనెక్ట్ అవుతున్నారే అన్నట్టు ఎలా ఎవరైనా అనిపించారా నా మైండ్ సెట్కి కనెక్ట్ అవుతున్నారని మాత్రం నాకు ఎప్పుడు అనిపించలేదు బట్ నా కంటెంట్కి కనెక్ట్ అవుతుంది కూడా చాలా తక్కువ ఉంటుంది బికాజ్ నేను బుక్స్ చదువుతాను కదా వాళ్ళు చదవరు కదా చాలామంది చదవరు కానీ చదివే వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఇండియా నుంచి కాదు ఓకే సో లేదా అంటే దండపాణి గారు ఉన్నారు సద్గురు గారు ఉన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు వాళ్ళని ఫాలో అవుతాను కానీ నార్మల్ రీల్స్ చేసే వాళ్ళు అయితే నో ఇంకా నాకు డ్యాన్స్ చేసి అలా రీల్స్ చేసి నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటారు కదా నాకు కొంచెం అర్థం కాదు వాళ్ళ మెంటాలిటీ ఏంటో సో ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కానీ రెస్పాన్స్ కానీ ఎలా ఉంది నిజం చెప్పాలి అంటే నేను ఒక్కసారి గ్రో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఓకే చాలామంది అంటే ఒక 100 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో నేను ఒకదాన్ని అలా ఉండేది ఇప్పుడు ఒకదాన్ని అయిపోయాను ఇట్స్ లైక్ ఈదర్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అన్న అవుతున్నాయి లేకపోతే నా యాటిట్యూడ్ అన్న మారుతుంది అంటే ఎవరు లేరా లేదంటే అంటే చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు సో అంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరు అనేది చార్జ్ కొడుతున్నారండి అన్నీ అయిపోయింది ఒప్పిక సో అంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారా ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కొత్త లేదండి నేను అసలు పరిచయాలు చేసుకోవడమే మానేశాను భయపెట్టేశారు వీళ్ళందరూ అంతగా ఎలా భయపెట్టారు ఏం ఉండదండి ఒక్కసారి మనం నమ్మి ఏదైనా చెప్పామనుకోండి ఇది చెప్పద్దురా ఎవరికైతే చెప్పొద్దన్నో వాళ్ళు చెప్పేస్తారు ఓ ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ కొత్తగా అది అది రిలేషన్ ట్రస్ట్ ఇష్యూస్ అసలు లేవు ఓకే ఫ్రెండ్షిప్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే బాగా నిండా ప్లేట్ నిండా పెట్టేశారు ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి కానీ లేదా ఇన్స్పిరేషనల్గా తీసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి కొటేషన్ చెప్పమంటే ఏం చెప్తారు కొటేషనా ఆర్ ఎల్స్ ఎనీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కానీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అంటే నిన్న జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి ఈరోజు వచ్చిన ఆపర్చునిటీస్ని పోగొట్టుకోకూడదు అంతే సింగిల్ లైన్లో తేల్చి చెప్పేశారు అంతే అంటే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో అని చాలా ఆపర్చునిటీస్ మనం వదిలేస్తూ ఉంటాము ప్రాబ్లం ఏంటంటే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత పనికిరావు అంటే ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటాం కదా ఇట్స్ బెటర్ టు డూ దాట్ దెన్ టు రిగ్రెట్ ఆఫ్టర్ దాట్ ఓకే అంటే ఇప్పుడు ఏమనిపిస్తే అది చేసే ఏమనిపిస్తే కాదు ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే సొసైటల్ పాయింట్ ఆఫ్ ఫీల్స్ కరెక్ట్ చేసేయడం హార్ట్ ఫీల్స్ కరెక్ట్ అంటే ఒకవేళ హార్ట్ ఫీల్స్ కరెక్ట్ అని మనం తీసుకొని చేసాం అనుకోండి సొసైటీలో రాంగ్ అయింది అనుకోండి నేను మాట్లాడను దాని గురించి మీ స్టైల్లో మా వనితా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి కొటేషన్ ఆర్ ఎల్స్ ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఒక్కసారి మనకి ఏజ్ వస్తున్న కొద్దీ సొసైటీ అనేసి అదనేసి ఇదనేసి మనం లిమిట్ చేసుకుంటూ ఉంటాం కదా సో వీ షుడెంట్ కండిషన్ అవర్ సెల్స్ బేస్డ్ ఆన్ సొసైటల్ నార్మ్స్ అండ్ దానివల్ల కూడా ఇదర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అన్న చేయాలి లేకపోతే మనం మానేనని మానేయాలి సో ఇదర్ సెలెక్ట్ వన్ అండ్ డూ అకార్డింగ్ టు ఇట్ థ్యాంక్ యూ వావ్ సూపర్ చాలా బాగుంది కొటేషన్ థ్యాంక్ యూ సో ఇట్లానే మీరు కొటేషన్స్ చెప్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రతి బుక్స్ కోసం రివ్యూస్ రాస్తూ మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాతో టైం స్పెండ్ చేస్తాం థ్యాంక్ యూ అండి చూసారు కదా ఇది వాళ్ళ బ్లాగర్స్ కార్నర్లో ఫేమస్ బ్లాగర్ అక్షితతో మన ఇంట్రాక్షన్
మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగర్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 130 టీవీ. దిస్ ఇస్ కార్తిక. బాయ్ బాయ్.